జార్ఖండ్ దాని పరిసర ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పీడనం అది ప్రస్తుతం వెల్ మార్క్డ్ లో ప్రెషర్గా మారి మధ్యప్రదేశ్కి దగ్గరలో ప్రస్తుతం అది నెలకొని ఉంది. అది నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఉపరితల ఆవర్తనాలు 7.6 కిలోమీటర్స్ హైట్ వరకు విస్తరించున్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్లో నార్త్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పీడనం ఏర్పడేటువంటి అవకాశం మనకి కనిపిస్తోంది. అలాగే గడిచినటువంటి లాస్ట్ 2 to 3 డేస్గా మనం చూస్తున్నాం మాన్సూన్ మన కోస్తా జిల్లాల్లో సాధారణంగా ఉంటూ వస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో కూడా 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే అమలాపురంలో 6 సెంటీమీటర్స్ అలాగే నరసాపురంలో 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్రంలో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో 1 మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లోనూ అలాగే 2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ భారీ వర్షాలు ఏ జిల్లాలకైతే విజయనగరం, అల్లూరి సీతారాం రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, మళ్ళీ నెక్స్ట్ యానం, అలాగే దక్షిణ కోస్తాలు అంటుంటే కృష్ణా, బాపట్ల ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ విండ్స్ ఉండటం వల్ల ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. దాని ప్రభావం చేత అలాగే సీ కండిషన్ కూడా ఒక మోడరేట్ స్థాయి నుంచి రఫ్ స్థాయి వరకు కూడా ఉంది కండిషన్ ఆఫ్ ది సీ స్టేట్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టింది ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులని మనం వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అది ప్రస్తుతం వరకు ఉన్నటువంటి విశేషం. నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్లో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం అయితే 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 5.8 కిలోమీటర్స్ హైట్ వరకు ఉన్నాయి. అది క్రమంగా వీటి యొక్క హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏ లో ప్రెషర్ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే ఛాన్స్ ఉంది. మనకి దాని యొక్క వర్షప్రభావం మనం ఈ రోజు వరకు అయితే మనం మెనీ ప్లేసెస్ అంటున్నాం పలు ప్రాంతాలు. ప్రస్తుతానికైతే మరీ అంత ఎక్కువగా మనం దాని గురించి వర్షపాతం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో మన కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాలో మటుకు కొంచెం దాని ప్రభావం ఇంకా తక్కువ ఉంటుంది. 1-2 చోట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి ఉరుములతో కూడిన జల్లులు అవి ప్లస్ దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటి స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ 30 to 40 KMPH ఇవి కూడా థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంది. 1 నిమిషం. ఇవి యాక్టివిటీ ఒక మాదిరి వరకు ఉంటుంది. మరి ఎందుకంటే అది ఏర్పడేది ఉత్తర బంగాళాఖాతం, అంటే మనకి ఎక్కువ వర్షపాతాలు ఇచ్చేది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనుక ఏమైనా ఏర్పడినా, అలాగే వాయువు బంగాళాఖాతంలో ఏర్పడినా కూడా మనకి కొంతవరకు ఎక్కువ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు నార్త్ బే ఆఫ్ బెంగాల్ అన్నా మనకి కొంచెం దూరం ఎక్కువగా ఉండటం వల్ల యాక్టివిటీ దాని ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఏర్పడిన తర్వాత మనకి ఇంకొంచెం బాగా క్లారిటీ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.